ఒక రాయిట్ పెట్టండి, ఇంకో రాయిట్ పెట్టండి. రైట్, జాగ్రత్తగా చూడాలి. చూస్తున్నారా అమ్మా, వెనక్కి వెళ్ళరా వాళ్ళు. ఒక పని చేద్దాం, అక్కడి నుంచి ఇక్కడ వరకు వస్తే చాలు, సరేనా? జాగ్రత్తగా వినాలి, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, కానీ ఇటుకల మీదే నడవాలి. ఆ ఇటుకల మీదే కాలు వేయాలి, కింద కాలు వేస్తే అవుట్. మూడు ఇటుకలు ఇస్తాం, ఓకేనా? ఎట్లంటే ఇక్కడ ఎక్కారు, దాని తర్వాత ఇక్కడికి ఎక్కారు, ఇక్కడికి ఎక్కారు, ఆ రాయి తీసుకొని మళ్ళీ ఇక్కడ ఎట్టుకోవాలి. నేను ఎక్కలేను, నాకు పొట్ట ఉంది, ఓకేనా? నువ్వు ఎత్తున్నానా ఒకసారా? ఆ కూర్చో, ఆ రాయి పెట్టుకొని ఇటు, గుడ్. ఓకే ఓకే, స్టాప్ స్టాప్ నానా. వీళ్ళ టీచర్ ఎవరన్నా? ఆ వీళ్ళకి -100 వేయండి. నేరే నాని, బుక్ పట్టుకో. సొలోమాన్ టీంకి -100 వేయండి. అలా చెల్లదన్నయ్యా, ఆఖరి రోజు అన్నయ్యా, మొదటి నుంచి చెప్తున్నాం కదన్నయ్యా. ఎవరు త్వరగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్తారు వాళ్ళకి. సరే, 1.5 నిమిషమే తీసుకోండి. 1.5 నిమిషంలో వెళ్ళి వస్తే 2000 పాయింట్స్ ఖచ్చితంగా ఇస్తా టీచర్స్కి, ఓకేనా? టీచర్స్కి, స్టూడెంట్కి 1000 ఇస్తాను. రెడీయా? 3 అటెంప్ట్సే, ఒక్కొక్క టీం నుంచి 3 మాత్రమే అవకాశం. బాగా వంగి పరిగెత్తే వాళ్ళు ఎవరంటే చూడండి. రైట్, ఆర్ యూ రెడీ? ఇక్కడి నుంచి ఒకళ్ళు, అక్కడి నుంచి ఒకళ్ళు, ఇక్కడి నుంచి ఒకళ్ళు రండి. అక్క మీరు ఆడితే గెలవపోయినా నేను ఇస్తాను అక్క క్లాప్స్. రైట్, ఆర్ యూ రెడీ? ఈ గేమ్ యొక్క ఉద్దేశం 1 2 3 స్టార్ట్. వాక్యానుసారంగా నడవాలి అనేదాన్ని అర్థమయ్యేటట్లు చక్కగా కళ్ళకు కట్టినట్టుగా మనం గ్రహించగలుగుతాం. ఇటుక మీద మాత్రమే అడుగులు వేయాలి. ఒకవేళ అడుగు తడబడి కింద పడితే ఓడిపోయినట్టు. అందుకే మనము వాక్యమనే ఇటుక మీద మన జీవితాల్ని కట్టుకుని వాక్యానుసారంగా అడుగులు వేయాలి. మనం వేసే ప్రతి అడుగు వాక్యానుసారమైనదై ఉన్నప్పుడు మనం ఈ లోకంలో ఎక్కడ పడిపోవడానికి, చెడిపోవడానికి అవకాశం ఉండనే ఉండదు. ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా మనలను మనం భద్రపరుచుకోవాలి, కాపాడుకోవాలి, జాగ్రత్త పడాలి. అప్పుడే పరలోక వారసులుగా మనం సంపూర్ణత పొందుకుంటాం. కాబట్టి ఈ గేమ్ ఉద్దేశాన్ని మనం పక్కన పెట్టి ఇది సరదా కోసం ఎంజాయ్ చేసినట్టుగా ఉండకూడదు. ఇందులో ఒక విధంగా ఎంజాయ్ చేసినట్టుగా, సంతోషించినట్టుగా, సరదాగా, ఆటగా ఉన్నప్పటికీ ఈ గేమ్ గుర్తొచ్చే ప్రతిసారి కూడా మనం వాక్యానుసారంగా జీవించాలి, లేకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం అనేటువంటి భయము మనలో కలగాలి. అప్పుడే వాక్యానుసారంగా జీవించడానికి ఎల్లప్పుడూ జాగ్రత్త కలిగి ఉంటాం. అలాంటి కృప మనందరం కలిగిందుముగాక. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. వాక్యపు వెలుగులో ప్రతి అడుగు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అడుగు జాడలలో నడిచినట్లు ప్రభువు మనకందరికీ సహాయము చేయనుగాక. యేసయ్య కృప మనందరికీ తోడయ్యుండునుగాక. ఆమెన్.
క్లాప్స్. అయిపోయిందా? కానీ నిజంగండి, డేవిడ్ హిస్టరీ మేకరే ఆయన కదా. ఆయన ఆ పేరు పెట్టుకొని ఆ పేరుని చెడగొట్టుకుని అన్నందుకు గట్టిగా క్లాప్స్ కొడదాం. డేవిడ్ టీమ్ 2000 పాయింట్. సారీ సారీ, ఏ టీం అయ్యా? ఓ సారీ సారీ సారీ, ఒక్క నిమిషం. కాదురా, ఆశ కూడా హద్దుండాలి. పక్కోడు భోజనం తింటారా మీరు? సొలమన్ టీమ్ 2000 పాయింట్. తర్వాత ఎవరు? ఓకే, మీకు 200 పాయింట్స్ కదా, రైట్? అవును, పార్టిసిపేట్ చేస్తే 200, పార్టిసిపేట్ చేస్తే 200, గెలిస్తే 1000, టీచర్ చేస్తే 2000, అంతే కదా? అదేగా చెప్పింది. వద్దా? సరే ఉంచుకుంటా. ఇందాక 200, ఇప్పుడు 200 ఇస్తాం. మాట వినాలి, మాట వినరు మీరు. దేవుని మాట వినరు, మనుషుల మాట వినరు. ఇలాగే అవుద్ది. నీ వాక్యము నా పాదములకు దీపము. ఎస్, గట్టిగా క్లాప్స్ కొడదాం, రైట్? సరే, ఇప్పుడు చిన్నగా మీకు మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తాను. చేసేస్తారా? టక్కున చేసేయండి, 2 నిమిషాలు త్వరగా.